నమస్కారం దరహాసా బ్లాగ్కి స్వాగతం శ్రీమాత్రీ నమ జనవరి రెండు వేల ఇరవై మూడు రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి మీ నక్షత్రం కనుక అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారైతే మీరు మేషరాశికి చెందిన వారవుతారు జనవరి రెండు వేల ఇరవై మూడు రాశి రాశిఫలాలు ఈ మాసంలో మీ యొక్క ధనాధాన్యం కొంచెం సామాన్యంగా ఉంటుంది కుటుంబ సభ్యుల పట్ల మీరు అధిక ప్రేమని ప్రదర్శిస్తారు జీవన అభివృద్ధికి మీరు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు స్థిరాస్తి లేదా వారసత్వ సంబంధించినటువంటి సంపదల విషయంలో ఉన్నటువంటి చికాకులు ఇది వరకు మీకు మీ పెద్దవాళ్ళ నుంచి మీకు సం సంక్రమించాల్సినటువంటి సంపదల విషయంలో ఉన్న చికాకులు అడ్డంకులు అయితే తొలుగుతాయి ఇతరులకు సంబంధించిన అనవసర వివాదాలలో మీరు తలదూర్చకుండా ఉంటే చాలా మంచిది విద్యార్థులకు చదువు విషయంలో మాత్రం శ్రద్ధ అనేది లోపిస్తుంది కానీ వాళ్ళు తమ శక్తికి మించినటువంటి పనులను అయితే నెత్తిన పెట్టుకుంటారు కుటుంబంలోకి నూతన బంధువర్గం చేరికలు ఏర్పడతాయి ద్వితీయ తృతీయ వారాలు మీకు సామాన్య ఫలితాలను ఇస్తాయి మీరు మంచి చెడులని నిశ్చితంగా గమనించగలుగుతారు పరిష్ పరీక్షించగలుగుతారు ఇక ఇతరులకు ఆదర్శవంతంగా ఉండాలని మీరు మీరు అనుకున్నటువంటి పనులను చేస్తూ ఉంటారు భావిస్తూ ఉంటారు కుటుంబ సభ్యుల సుఖశాంతులను చూసి ఆనందిస్తారు కుటుంబంలో ఉన్నటువంటి వస్తున్నటువంటి మార్పులను చూసి ఆనందిస్తారు చివరి వారంలో మీ సహనాన్ని విమర్శించడం అనేది జరుగుతుంది ఇతరులు ఆధ్యాత్మిక యోగం ఉన్నది మీకు అలాగే ఇష్ట దేవత దర్శన భాగ్యమా భాగ్యమైతే కలుగుతుంది మీరు ఇతరులకి సంబంధించిన విషయాల్లో అస్సలు కల్పించుకోవద్దు ఇదేనండి రెండు వేల ఇరవై మూడు జనవరి నెల మేషరాశి వారి రాశి ఫలాలు మీకు కనుక నేను చెప్పిన విషయాలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్కారం